అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి అయితే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. 968 పైగా అయితే ఉద్యోగాలు ఉన్నాయి. అప్లికేషన్స్ డేట్ స్టార్ట్ అయ్యి కూడా 1 డే అవుతుంది. అయితే ఈ జేఈ జాబ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, క్వాలిఫికేషన్స్ ఏంటి, డేట్స్ ఏంటి, పరీక్ష కేంద్రాలు, దాని గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్సీ సీజీఎల్ తర్వాత ఉండే అఫీషియల్ జాబ్స్ ఏంటంటే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అండి. చూడండి, బేసిక్ శాలరీ 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ శాలరీ అయితే అన్ని అలవెన్స్లు కలుపుకుంటూ గాను మనకి 60,000 పైగా అయితే రావడం జరుగుతుందండి. ఇక మనం వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అపేస్ అయినా, ప్రొఫెషనల్ వీడియోస్ అయినా, సిలబస్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ, మోటివేషన్ లాంటి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ గురించి కానీ, లోకపాలిటీ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను, ఇవైతే చూసి తెలుసుకోండి. డౌట్ అయితే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పెట్టిన కామెంట్స్కి అయితే నేను 100% అయితే రిప్లై ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. మీకు సాటిస్ఫై అనిపిస్తే వీడియో చూస్తున్న అందరూ కూడా లైక్ అయితే వేసుకోండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది వీడియో. ఓకేనా, టాపిక్లోకి అది వెళ్దామండి. మనకి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. ఎవరెవరికంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండి. అంటే 4 ఇయర్స్ బీటెక్ అయినా ఉండాలి, లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా అయినా ఉండాలైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. మనకి ఆన్లైన్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడంటే 28 మార్చి నుంచి, అంటే నిన్న నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి 18 అండి. అప్లై చేసే వాళ్ళు ఉంటే కనుక లాస్ట్ డే వరకు అయితే వెయిట్ చేయకండి. ఎస్ఎస్సీలో కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒకే వెబ్సైట్ కాబట్టి మనకి సర్వీసెస్ అనేవి ఉంటాయి కాబట్టి 1 or 2 డేస్ ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే మనకి సిబిటీ 1, సిబిటీ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2 అంటారు. సిబిటీ 1 అయితే మనకి 4/6/2024 నుంచి 6/6/2024 జరగడం జరుగుతుంది. సిబిటీ 2 అనేది ఇంకా మనకి షెడ్యూల్ అయితే ఇవ్వలేదండి. మీకు ఏమైనా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ కింద వచ్చిన టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోండి. ఈ జాబ్స్కి శాలరీ చూసినట్టుగా కనుక బేసిక్ శాలరీ చూడండి, 35,400 నుంచి 112,400 అంటే స్టార్టింగ్ శాలరీ మనకి 60,000 అబవ్ అయితే రావడం జరుగుతుందండి. హెచ్ఆర్ఏ, డిఏ అన్ని అలవెన్స్లో కలుపుకుని కానీ అయితే 60,000 దాటి అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ అని. వీళ్ళకు ఉండే ఫెసిలిటీస్ కూడా చాలా అయితే బాగుంటాయండి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి, అంటే జేఈ సివిల్ ఉంది, నెక్స్ట్ జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉంది. వీళ్ళకి ఏంటంటే డిగ్రీని సివిల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్లో సివిల్ చేసి ఉండాలి, లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే కనుక 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. ఇందులో జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్ కూడా డిగ్రీ అంటే బీటెక్లో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఉంటే సరిపోతుంది, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లేదు మాకు డిగ్రీ లేదు, బీటెక్ లేదు, 3 ఇయర్స్ డిప్లొమా ఉందంటే కనుక 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఓకేనా, బ్రహ్మపుత్ర రోడ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి, ఇది ఓన్లీ సివిల్ వాళ్ళకే ఉంది. ఇది 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీర్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ జేఈ మెకానికల్కి ఉంది, సివిల్కి ఉంది. వీళ్ళకి కూడా బీటెక్ సివిల్ అనేది చేసి ఉండాలి, లేకపోతే బీటెక్లో మెకానికల్ చేసి ఉండాలి. లేదనుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ కానీ మెకానికల్ చేసి ఉన్నా పర్వాలేదు, వీళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఇకపోతే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండి, సిబిడబ్ల్యూడి అంటారు. ఇందులో జూనియర్ ఇంజనీర్ జేఈ ఎలక్ట్రికల్, సివిల్ రెండు ఉన్నాయి. వీళ్ళకైతే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, దేనికి జేఈ ఎలక్ట్రికల్కి అయితే ఎలక్ట్రికల్ మెకానికల్ అయితే ఎలిజిబుల్ అవుతారు డిప్లొమా వాళ్ళు. సివిల్కి అయితే ఓన్లీ సివిల్ మాత్రం ఉండాలి. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసర్చ్ స్టేషన్ అండి, ఇందులో ఎలక్ట్రికల్ జేఈ ఎలక్ట్రికల్ ఉంది, జేఈ సివిల్ ఉంది. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, సివిల్ వాళ్ళైతే డిప్లొమా సివిల్ చేసి ఉండాలి. వీళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చూసినట్టుకైతే ఎక్స్పీరియన్స్ ఏ జాబ్స్కి అయితే ఉన్నాయో ఆ జాబ్స్కి అయితే నేను మార్క్ చేసి ఉంచాను, ఎక్స్పీరియన్స్ అని రాయడం అనేది జరిగింది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చి డీజీక్యూఏ నెవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి, ఇందులో కూడా జేఈ మెకానికల్కి ఉంది, ఎలక్ట్రికల్కి ఉంది. ఇందులో బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి
దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ జేఈ ఎలక్ట్రికల్ కూడా సేమ్ అలాగే ఉంది. బీటెక్ చేసి ఎలక్ట్రికల్ చేసినట్టుకైతే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఒకవేళ 3 ఇయర్స్ డిప్లొమా కానీ చేసినట్టుకైతే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. చూసుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్నవన్నీ మార్క్ చేసి ఉంచాను. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్లు అయితే పెట్టుకోండి. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లేదనుకోండి మెదో జాబ్స్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి. ఇది ఓన్లీ జేఈ ఎలక్ట్రికల్కి మాత్రం ఉంది. ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదండి. ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు జలశక్తిలో సివిల్ కూడా ఉందండి. వాళ్ళు కూడా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. వీళ్ళైతే ఖచ్చితంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ రెండు, మొత్తం 3 కావాలండి వీళ్ళకైతే. వీళ్ళకైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది చాలా బాగుంటుందండి. ఎంఈఎస్ అంటారు దాన్ని. కొన్నిసార్లు ఎస్ఎస్సీతో కాకుండా సపరేట్గా కూడా ఎంఈఎస్ అనేది నోటిఫికేషన్ పడుతుంటుందండి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వీళ్ళకైతే బీటెక్ సివిల్ చేసినట్టుకైతే కనుక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 3 ఇయర్స్ డిప్లొమా చేసినట్టుకైతే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా సేమ్ అంతేనండి. బీటెక్లో ఎలక్ట్రికల్ అలా మెకానికల్ చేసినట్టుకైతే కనుక ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తిరిగి డిప్లొమా చేస్తే కనుక మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ లాస్ట్ వచ్చినట్టుకి ఎన్టీఆర్ఓ అండి, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. జేఈ సివిల్ వాళ్ళకి మాత్రం ఇచ్చారు ఇవి. వీళ్ళకి డిప్లొమా సివిల్ చేస్తే సరిపోతుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుందామండి. ఫస్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అయితే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఓన్లీ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇచ్చారండి. ఎందుకంటే బార్డర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. మిగతా అన్నీ కూడా వేకెన్సీ చూసుకోండి. నీట్గా నెమ్మదిగా స్క్రోల్ చేస్తుంటాం. మీరైతే వీడియో లెంత్ ఉంది కాబట్టి చూసుకోండి. మీకు క్వాలిఫికేషన్కి ఎక్కడెక్కడ ఏ వేకెన్సీ ఉన్నాయో జాగ్రత్తగా చూసి అయితే అబ్జర్వ్ చేసుకోండి. మీ కేటగిరీకి, మీ క్వాలిఫికేషన్కి, మీ ఎక్స్పీరియన్స్కి, మీరు మేలా ఫిమేలా దాన్ని బట్టి చెక్ చేసుకుని అయితే అప్లై చేసుకుంటే మంచిదండి. ఏ చూసినట్టుకైతే కనుక కొన్ని జాబ్స్కి 30 సంవత్సరాలు, కొన్ని జాబ్స్ 32 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ ఏ రిలక్షన్ ఎలా ఉంటుంది, అప్రైజ్ రిలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అలా నెక్స్ట్ చూసుకుంటూ పోతే చెక్ చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి లోకల్ ఇవ్వడం జరిగిందండి. మన ఎస్ఎస్సీ రీజన్ వచ్చి సదర్న్ రీజన్ అంటారు. సదర్న్ రీజన్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ కలిపి ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్టుగా ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్టుగా హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు 3 ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 మాక్సిమం ఫస్ట్ ఆప్షనే మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే సీబీటీ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే పేపర్ 1, పేపర్ 2 అంటారు. అంటే సీబీటీ 1, సీబీటీ 2 అన్నట్టుగా మనకి పేపర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 50 ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 50 మార్కులు, 50 క్వశ్చన్లు ఉంటాయి. అవేర్నెస్ కూడా 50 మార్కులు, 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇకపోతే పార్ట్ A అంటే మీరు 3 సబ్జెక్టులు చదవసం లేదండి. సివిల్ వాళ్ళు అయితే సివిల్ మాత్రమే చదువుతారు, ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే ఎలక్ట్రికల్ మాత్రమే చదువుతారు, మెకానికల్ వాళ్ళు మాత్రమే చదువుతారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్ట్రీమ్ మీద మాత్రం మీకు ఈ కోర్ సబ్జెక్టులు అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ B సేమ్ అండి. పార్ట్ B మొత్తం ఓన్లీ మీకు అయితే మీ కోర్ సబ్జెక్ట్ మాత్రం ఉంటుందండి. మీ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇందులో అయితే 100 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి అయితే 3 మార్కులు ఉంటాయి. చూడండి అక్కడ 13.4 పాయింట్, నేటివ్ మార్కింగ్ అయితే 0.5 మార్క్స్ అండి. CBT 1కి, అదే పేపర్ 1కి, పేపర్ 2కి 300 మార్కులు కాబట్టి, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ కాబట్టి ఒక రాంగ్ ఆన్సర్కి అయితే 1 మార్క్ అనేది పోతుందండి. నేటివ్ మార్కింగ్ గుర్తుపెట్టుకుని అయితే ఎగ్జామ్ అటెండ్ చేయండి. చూడండి ఫీజు అనేది 100 రూపాయలు మాత్రమేనండి. ఉమెన్స్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, నెక్స్ట్ PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫీజు అనేది లేదండి. ఓకేనా? ఈ జాబ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. మీరు పెద్దగా నాకు మ్యాథ్స్ రాదు అని భయపడాల్సిన లేదు. రీజనింగ్ అనేది ఎస్ఎస్ రీజనింగ్ 50కి 50 బిట్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇక మీరు మీ బ్రాంచ్ సబ్జెక్ట్ అంటారా, మీరు పేపర్ 1కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా పేపర్ 2కి ప్రిపేర్ అయినట్టే. ఓకేనా? జాగ్రత్తగా చదువుకొని ప్లాన్ చేసుకోండి. ఆన్లైన్ అవర్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. మీరు కంటిన్యూస్గా చదువుతున్నట్టయితే కనుక మనకి
గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయండి, కాబట్టి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, కామెంట్లకి అందరికీ రిప్లై ఇస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఇదైతే షేర్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.